దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ సో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే దాని మీద చర్చ అండి సో మీకు చూడండి ఇక్కడ ఇది ఈస్ట్ ఇది సౌత్ అంటే దీన్ని ఆగ్నేయము బ్లాక్ అంటాం ఆగ్నేయం సౌత్ ఈస్ట్ బ్లాక్ అంటే ఆగ్నేయం అనమాట ఇదంతా ఆగ్నేయానికి సంబంధించింది ఇదంతా కూడా ఆగ్నేయమే ఇదంతా కూడా ఆగ్నేయం అంటాం మనం ఇదంతా ఆగ్నేయం సో ఆగ్నేయం బ్లాక్ అని చెప్తూ ఉంటాం సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే ఆగ్నేయం బ్లాక్ అంటే ఇది ఆగ్నేయం సంబంధించింది సో ఇలాంటి దానికి ప్రతి దానికి ప్లస్లు మైనస్లు ఉన్నట్టుగానే దీంట్లో ప్లస్లు ఉన్నాయి దీంట్లో మైనస్లు కూడా ఉన్నాయి సరే ప్లస్ యొక్క శాతం పెరిగితే మంచి ఫలితాలనిస్తుంది మైనస్ యొక్క శాతము పెరిగితే చెడు ఫలితాలను ఇస్తుంది మీకు మంచి ఫలితాలు వస్తున్నాయా చెడు ఫలితాలు వస్తున్నాయా అనేది మీకు ఇక్కడ ఈ డ్రా చేశాను కదా వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ అంతటా మీరే బేరీజు వేసుకోండి మీది సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అయినప్పుడు మీకు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మంచి వస్తున్నాయా చెడు వస్తున్నాయా సో ఎలాంటి సందర్భంలో మంచి రావచ్చు ఎలాంటి సందర్భంలో చెడు రావచ్చు నేను దీంట్లో వివరిస్తాను మీరు చూడండి ఇక్కడ ఇది ఈస్ట్ రోడ్ అండి ఇది సౌత్ రోడ్ ఇటువైపు నుంచి ఇటు నుంచి వస్తున్న వ్యక్తి ఇలా అని ఇలా వచ్చాడు అనుకోండి మీకు ఇలా వచ్చేస్తారండి ఇలా చూడండి ఇలా వస్తున్న వ్యక్తి ఇలా వచ్చేస్తూ ఉంటాడు ఇలా వచ్చేస్తే ఇక్కడి దాకా వస్తూ ఉంటాడు సో మీకు ఇక్కడి దాకా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాస్తవానికి కూడా మీకు ఇది ఈశాన్య భాగము ఇదంతా కూడా ఇది ఈశాన్యం కిందికి వస్తుందండి ఇది తూర్పు కిందికి వస్తుంది ఇది ఆగ్నేయ భాగానికి వస్తుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇది థర్టీ ఉంది కాబట్టి సో ఇక్కడ వరకు వస్తాడు ఇది ఇది మైనస్ ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది ఇది ఎప్పుడైతే ఆగ్నేయంలో మీ యొక్క రోడ్ ఇలా వచ్చి ఇక్కడ హిట్ అవుతుందో ఇది తూర్పాగ్నేయము దోషంగా మారుతుంది ఆగ్నేయ దోషము దాన్ని తూర్పాగ్నేయ దోషం అంటారు పడినప్పుడు మాత్రమే ఇది దోషంగా మారే అవకాశము ఉంది ఎందుకంటే ఇది తూర్పాగ్నేయంలో పడుతుంది చూడండి ఇలా వెళుతున్న వారి చూపులు ఇక్కడ పడ్డ తర్వాతనే ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ చూపులు ఇక్కడ పడ్డప్పుడు తూర్పాగ్నేయ దోషం ఏర్పడుతుంది నిజంగా తూర్పాగ్నేయ దోషం ఏర్పడుతుందా లేదా అంటే నేను లక్షణాలు చెప్తాను ఈ తూర్పాగ్నేయ దోష లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే ఇంట్లో ఉన్నవారికి పెళ్ళిళ్ళు కావండి సో ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళి కాదు ఇంట్లో నుంచి అమ్మాయి వేరే ఒకరి ఇంటికి కోడలుగా వెళ్ళదు వేరొక అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రాదు అంటే మీ ఇంట్లో ఉన్న అబ్బాయికి పెళ్ళి కావాలి అన్న కోడలు రావాలి కదా కోడలు ఇంటికి రావడానికి ఇష్టపడదు పెళ్ళి అయిన తర్వాత ఈ కోడలు ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడదు ఇంట్లో ఉన్న ఆడవారు సిక్కు అవుతూ ఉంటారు అనారోగ్యంగా ఉంటారు లేదా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు లేదా ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంటి ఆడ ఇంటి యొక్క కూతురు పెళ్ళి అయిపోయింది ఆమె ఇంట్లో వచ్చి ఒంటరిగా ఉంటుంది భర్త ఎక్కడ ఉంటాడు ఆమె ఇక్కడ ఉంటుంది కోర్టు కేసులు ఉంటాయి గొడవలు ఉంటాయి సో అటు విడిపోయినట్టు కాదు అటు కలిసి ఉన్నట్టు కాదు సో ఎప్పటికీ రకంగా గొడవ అవుతూనే ఉంటుంది విడిపోతూ ఉంటారు లేదా కొన్ని సందర్భాల్లో ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటే ఒక దశలో పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయికి పెళ్లి కాలే పిల్లలు కాలేదని బాధపడుతూ ఉంటారు లేకపోతే మరికొన్ని సందర్భాల్లో అమ్మాయిలో ఎదుగుదల ఉండదు మీరు అనొచ్చు ఏంటి సార్ అమ్మాయికి పెళ్ళి అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తల్లిగారింటితో సంబంధం ఏంటంటే తప్పు తప్పు అమ్మాయికి ఎప్పుడు తల్లి గారింటితో సంబంధం ఉంటుంది కొన్ని వందల కేసులు నేను సెట్ చేసి చూశాను కాబట్టి చెప్తున్నాను పెళ్ళైపోయి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిపోయినా అక్కడ ఆనందంగా లేదు అంటే కూడా మీ ఇల్లు కూడా ఒక కారణమే ఎందుకు సమస్యను ఎవరికి చెప్తుంది పేరెంట్స్కే చెప్తుంది మీరు ఇంట్లో ఉండే ఆ సమస్యను వింటూ ఉంటారు ఆ సమస్య గురించి బాధపడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో నన్ను వేరే రకంగా వా ఇంటికి పిలిచినా కూడా నేను ఇల్లు చూసి చెప్తాను మీ అమ్మాయి మూలంగా మీరు బాధపడుతూ ఉన్నారు మీ అమ్మాయి మూలంగా మీరు చెప్పినప్పుడు వాళ్ళు సడన్గా చెప్పేస్తూనే ఉంటారు అంటే మీరు అనొచ్చు సమస్యలు అందరికీ ఉంటాయి బాధపడడం కాదు కాదు పిల్లలే పిల్లలేరనుకోండి అమ్మాయికి సంతానమే లేదనుకోండి అది చెప్పుకోదగ్గ సమస్యనే సార్ ఇంట్లో తల్లిదండ్రుల ఇంట్లో ఆగ్నేయంలో దోషం ఉంటే అమ్మాయికి పిల్లలు లేకుండా ఉంటారా అవును ఉంటారు అవి నేను చూశాను కాబట్టి నా అనుభవంతో చెప్తూ ఉన్నాను అలా సెట్ చేసిన సందర్భంలో అమ్మాయికి సంతానమైన సందర్భాలు కూడా ఉన్నాయి అత్తగారింటితో సంబంధం లేకుండా అలా ఎందుకు జరుగుతుందంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ బాధపడాలి కాబట్టి అమ్మాయి ఆర్థిక ంగా ఎదగాలన్న ఈ ఇంటి ప్రభావం కూడా ఉంటుంది అమ్మాయి బాధపడుతుంది అంటే ఇంటి ఎప్పటికీ పేరెంట్స్గా ఫోన్ చేస్తూ ఉంటుంది కదా ఎప్పుడు పేరెంట్సే అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ మనవలను మనవరాలను చదివిస్తూ ఉంటారు కదా కారణం ఏంటంటే ఈ ఇంట్లో చేసే దూషమే అందుకే ఏమంటాను ఆగ్నే దూషము మీ ఒకరికే కాదు మీ ఇంటి ఆడబిడ్డ మీద కూడా పడుతుంది పడుతుంది మీరు చూసుకోండి మీ మూలాల్లోకి చూసుకోండి ఈ ఇంటి యజమాని చూడండి యజమాని వాళ్ళ ఫాదర్ను చూడండి వాళ్ళ తాత ముత్తాతను చూడండి మీ మూలాలు చూసుకోండి మీ ఈ ప్రభావం కనబడుతుంది ఈ ప్రాబ్లం ఉంది అంటే మాత్రమే పెళ్ళిళ్ళు కావట్లేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడు ఏదో రకంగా గొడవలు అవుతూ ఉన్నాయి అనడానికి కారణము ఆగ్నేయ దోషము ఇంట్లో ఉంది అప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచించండి లేకుంటే ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు అనారోగ్య సమస్య ఉంటేనే అన ఆరోగ్యం బాగాలేదని బాధపడాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తప్ప లేకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరిని ఆ ఇల్లు చూపించాల్సిన అవసరం లేదు లేదు మరికొన్ని సందర్భాల్లో ఈ రోడ్ ఇలా ఉంది కదండి ఈ రోడ్ వస్తున్నప్పుడు ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చే మాత్రమే ఆగుతుంది అంటే ఇక్కడి నుంచి వచ్చేది ఇది దక్షిణ ఆగ్నేయము వీధి పోటు కాదండి ఇది వీధి చూపు వీధి చూపు ఇది చాలా మంచి మంచి చేస్తుంది దీనివల్ల వ్యక్తులు అభివృద్ధి చెందుతారు సో సమాజంలో పేరు ఖ్యాతి వస్తుంది ధనవంతులుగా కూడా మారుతారు దానిలో సందేహం లేదు 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 ఒకరికి అప్పిచ్చే స్థాయిలో ఎదుగుతారు ఒకరికి అప్పిచ్చే స్థాయిలో ఎదుగుతారు వీళ్లకు ఉన్నత స్థానం ఉంటుంది సమాజంలో అంటే ఇక్కడి నుంచి వచ్చేది ఇక్కడ వరకే బ్రేక్ అవుతుంది ఇది ప్లస్తేనండి ఇది ప్లస్ కావున ఇది మైనస్ కాదు అంటే ఇది మంచి చేస్తుందని గమనించండి దీని ప్రభావం లేదు అని గమనించండి ఇది మంచిగా ఉంటుంది ఎందుకు సిక్స్టీ ఫీట్ ఉంది కాబట్టి అప్పుడు ఇక్కడ వరకే మ్యాక్సిమం వచ్చే ఆగిపోతుంది సిక్స్టీ ఫీట్ ఉంది ఇది థర్టీ ఫీట్ ఉంది ఇది ఇక్కడికి తగులుతుంది తర్వాత ఇటు కూడా తగులుతుంది ఇది మంచి చేసే సందర్భం కూడా ఉంటుంది ఒకనొక దశలో రౌడీ షీటర్ ప్రభావం పెరుగుతుంది దుర్మార్గుడి ప్రభావమే పెరుగుతుంది మంచివాడు కూడా ఏమి చేయలేడు చేతులు ఎత్తేస్తాడు సో అలాంటి సందర్భం ఇదే అండి సో ఇదే ప్లాట్ ఇటువైపు వచ్చాను ఇటువైపు సిక్స్టీ ఉంది ఇటువైపు థర్టీ ఉంది ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మీరు చూడండి ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఇటు నుంచి సౌత్ అనుకోండి ఇటు నుంచి వచ్చేసిన రోడ్డు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతుందండి ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఎక్కడ తగులుతుంది ఇది నైరుతి అండి ఇది నైరుతి ఇది ది నైరుతి నైరుతికి భాగాన్ని ఇట్ అవుతుంది ఇక్కడి నుంచి వచ్చే రోడ్డు అంటే ఇది మంచి చేస్తుంది ఇది మంచి చేస్తుంది చెడుకు చేయడానికి కూడా అవకాశం ఉంది ఐదు నుండి ఆరు సంవత్సరాల తర్వాత చెడుకు అవకాశం ఉంది ఇది ఇక్కడ తగిలినప్పుడు మాత్రమే నైరుతి దోషము ఏర్పడుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే సిక్ అవుతూ ఉంటాము సర్జరీస్ అవుతూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కోర్టు కేసుల్లో ఇరక్కపోతూ ఉంటాము పోలీసు వాళ్ళు ఇంటికి ఉంటారు ఏదో రకంగా సమస్యలు లీనమైపోయి ఆ లేని సమస్య మీద వచ్చి పడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సర్జరీస్ అవుతాయి ప్రమాదాలు అవుతూ ఉంటాయండి కోర్టు కేసులు అవుతూ ఉంటాయి దీనికి కారణం నైరుతి దోషం ఏర్పడుతుంది ఇలా వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఉంటేనే ఆలోచించండి లేకుంటే ఆలోచించాల్సిన అవసరం లేదు లేదు ఒక కొంత ఒక టెన్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది టెన్ పర్సెంట్ పడే అవకాశం ఉంది ఆ టెన్ పర్సెంటే ఒక్కొక్కసారి హండ్రెడ్ పర్సెంట్ కూడా మారుతుంది కోర్టు కేసు అయింది అనుకోండి అది అందరూ బాధపడే ఇష్యూగా మారిపోతుంది పోలీసు వాళ్ళు వచ్చి ఈ అబ్బాయిని ఇంట్లోని తీసుకెళ్లారనుకోండి అందరు బాధపడే ఇష్యూగా మారుతూ ఉంటుంది ఎక్కడో విదేశాల్లో ఉంటే అక్కడ చనిపోయిన శవం ఇంటికి వచ్చిందనుకోండి అనుకోండి అది బాధపడే అవకాశంగా మారుతూ ఉంటుంది రెండు బైకులు గుద్దుకొని మరణించిన సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి అది కూడా బాధపడే అవకాశం ఉంటుంది దానికి కారణము నైరుతి 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 అలా ఉంటేనే ఆలోచించండి లేకుంటే లేదు కానీ స్టార్టింగ్ సిమ్టమ్స్ ఉంటాయి చిన్న చిన్న గొడవలు ఉంటాయి కొట్లాటలు అవుతూ ఉంటాయి పెరిగి పెరిగి పెద్దగా అవుతూ ఉంటాయి అప్పుడు మాత్రం ఈ ప్రాబ్లం గురించి ఆలోచించుకోండి అప్పుడే ఈ ప్రాబ్లంను తొలగించుకోండి లేకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు నైంటీ పర్సెంట్ మంటే మంచి చేస్తుందండి ఒక టెన్ పర్సెంటే సమస్య తేవచ్చు ఆ సమస్య ఉంటేనే ఆలోచించండి లేకుంటే లేదు మరికొన్ని సందర్భాల్లో చూడండి ఇటువైపు ఉంది కదండి ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చినటువంటిది ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమం ఈ రోడ్ ఇట్లు ఇట్లా ఉంది కదా అప్పుడు ఇక్కడి నుంచి వచ్చేది మనకి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేది మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చేసి ఎండ్ అవుతుందండి ఇక్కడ దాకా అంటే తూర్పుకు తూర్పు వరకు వచ్చి పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి తూర్పాగ్నేయము కూడా పడితే పడవచ్చు ఇది మైనసే ఇది మైనసే ఇది మాత్రం ప్లస్ అండి తూర్పు మాత్రం ప్లస్గా మారుతుంది సో దీని ఎఫెక్ట్ పడితే తూర్పాగ్నేయం పడవచ్చు దీనికన్నా ఈ నైరుతి అనేది అతిపెద్ద దోషంగా మారే అవకాశం ఉంటుంది నైరుతి అనేది అతి పెద్ద దోషంగా మారుతుంది ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి సో నేను ఇక్కడ చూశాడు ఇటు సిక్స్టీ ఇటు థర్టీ ఇటు థర్టీ సిక్స్టీ ఉన్నప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్ ఆగ్నేయం బిట్టు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అంటే మంచి ఫలితాలని ఇస్తుంది మంచే చేస్తుంది కొన్ని సందర్భాల్లో టెన్ ప్లస్ టెన్ ట్వంటీ పర్సెంట్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ పర్సెంట్ కొన్ని సందర్భాల్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మైనస్ చేయవచ్చు అది ఎందుకు మైనస్ చేస్తుందంటే ఇప్పుడు నేను రోడ్లు ఏ విధంగా హిట్ అవుతాయో చెప్పాను సార్ పెద్ద చెప్పొచ్చావు కదా రోడ్ తగలడం అంటే ఇలా కాదు సార్ డైరెక్ట్ వచ్చి తగులుతనే రోడ్డు తగలడం అంటే నేను కూడా అలా భ్రమపడ్డాను కొత్తలో కానీ తర్వాత నా అనుభవం ఏం చెప్పింది అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తికి పెళ్ళి కావట్లేదు అని చెప్పారనుకోండి అమ్మాయికి పెళ్ళి కావట్లేదు అంటే ఈ డిఫెక్ట్ లేదనుకున్నాను నేను ఎంత సెట్ చేసినా కూడా పెళ్ళి కావట్లేదు ఎప్పుడైతే ఈ బాగానే సెట్ చేశానో అమ్మాయికి పెళ్ళి అయిపోయి సంతోషంగా ఉంది కొన్ని సందర్భాల్లో పెళ్ళి అయిపోయి అమ్మాయి ఇంట్లో ఉంది ఎప్పుడైతే సెట్ చేసైనా ఇంట్లో ఉన్న అమ్మాయి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇది అనుభవంతో చెప్తున్న మాటలే తప్ప ఊహించి చెప్పేసి ఎవరినో భయపెట్టడానికి కాదండి నేను చెప్పేది ఏదో లేనిపోని నేను కల్పించి చెప్పేటివి కాదు 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 సో ఇలాంటి పొరపాటు లేకుండా చూసుకోండి వీటి మీకు ఏమైనా సజెషన్ సూచనలు కావాలంటే నా వాట్సాప్లో మీ యొక్క ఫోటో పెట్టండి మీ ఇంటి వీడియో పెట్టండి ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నేను నేరుగా నేనే మీతో మాట్లాడి మీతో చర్చిచ్చు చర్చిస్తూ ఉంటానండి డైరెక్ట్గా నాకు ఫోన్ చేయడం వల్ల మాత్రం ఫలితం ఉండదండి అలా ఫోన్ చేయకండి వాట్సాప్లో మాత్రమే మీ సమస్య మీ ప్రాబ్లం పెట్టండి సో ఈ సమస్య లేకుండా చూసుకొని ముందుకు పోతానని చెప్పి నేను ఆశిస్తున్నాను